కృపగల మా యేసు ప్రభువ, నీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి, మిమ్మల్ని కీర్తిస్తున్నాను, ఘనపరుస్తున్నాను ప్రభువ. మీరు మహోన్నతుడైన దేవుడు మా పరలోకపు తండ్రి, కృప చూపెట్టండి ప్రభువ. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. లోకంలో మా తండ్రి, రాజ్యం మీదికి రాజ్యాలు, జనము మీదికి జనం లేస్తున్నటువంటి రోజులు ప్రభ, దయచేసి మా తండ్రి అక్కడ భూకంపాలు, కరువులు, తెగుళ్ళు, కరువులు ఎన్నో మా ప్రభ మీరు అక్కడ దినములలో సూచనలని చెప్పారు. యుద్ధ సమాచారాలు మేము వింటున్నామయ్యా నా తండ్రి. దయచేసి ప్రభువ మీ యొక్క రాకడకు దగ్గరగా ఉన్నటువంటి మేము, ప్రభుని నమ్ముకున్న బిడ్డలు చాలామంది ఇంకనూ మా ప్రభువ మీకు దూరస్తులుగానే ఉన్నారు తండ్రి. మీ యొక్క ఆలోచనలలోనికి బిడ్డలు రాలేదు ప్రభువ. ప్రతి వారిని మీరు దర్శించి మీ యొక్క రాకడకు సిద్ధపరచబడినట్లుగా ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘమును మీరు హెచ్చరిక చేయమని ప్రార్థిస్తున్నాను. ఇంకా నా తండ్రి, లోకం వైపు, ఆచారాలు, సిద్ధాంతాల వైపే ప్రజలు కనిపెడుతూ ఉన్నారు ప్రభ. వాటన్నింటి నుండి విడుదల పొంది మీరు ఆఖర కొడుకు ఎదురు చూసే బిడ్డలనిగా చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సెప్టెంబర్ మాసం 10వ తారీఖు 2021వ సంవత్సరం శుక్రవారం, యెహోషువా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనము నుండి ఉన్న దేవుని వాక్యమును ధ్యానించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరికీ నా మనవి, ప్రియులారా బాగా గమనించాలి, మనము ప్రభు రాకడకు దగ్గరగా వెళ్ళిపోతూ ఉన్నాం. సూచనలు మనకు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నటువంటి ఆ ఘోరమైన కార్యాలు, బైబిల్లో చెప్పబడిన మాట యేసు ప్రభుల వారి రాకడకు సూచనలని, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యము అని. ఇప్పుడు అమెరికా దేశము ఆఫ్ఘనిస్తాన్ల మీద యుద్ధానికి సిద్ధమవుతున్నామని మాట్లాడుతూ ఉన్నారు. చైనా, ఇండియా దేశము ఇప్పుడు అప్పుడు అని అంటూ ఉన్నాయి. ఈ రీతిగా మనకు తెలిసి ఎన్నో దేశాల మధ్యన ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. జనం మీదికి జనం కూడా లేచారు. ఎన్నో పర్యాయాలు, మత కల్లోలాలు మన భారతదేశంలో కూడాను. హిందువు సహోదరుల మీద క్రైస్తవులు, క్రైస్తవ సోదరుల మీద హిందువులు, వాగ్వాదాలు, వివాదాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసు ప్రభుల వారి రాకడకు సూచనలు. ఈ పరిస్థితులు మనము కలిగి ఉన్నప్పుడు మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడడం ఎంతైనా మంచిది. సిద్ధపాటు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైన సమాచారం. బైబిల్లో యెహోషువా గ్రంథము 2వ అధ్యాయంలో 1వ వచనము నుండి, నూను కుమారుడైన యెహోషువా వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశము ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబు అనునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగారు
అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, నూను కుమారుడైన యెహోషువా వేగుల వారైన ఇద్దరి మనుషులను పిలిపించాడు. మనము బాగా గమనించాలి. మీరు వెళ్ళి ఎరుకో పట్టణమును వేగు చూడండి. వేగు చూసి నాతో వచ్చి మీరు తెలియజెప్పాలి అన్నప్పుడు వారు షిత్తీము నుండి బయలుదేరారు. ఎరికో అనుమాట సువాసన గల ప్రదేశము అని అర్థం. అయితే ఎరికోలో రాహాబు అను వేశ్య ఒక ఆవిడ ఉంది. ఎరికోలో సుంకపు గుత్తదారుడైన జక్కయ్య అనే అక్రమస్తుడు కూడా ఉన్నాడు. ఎరికోలో కుష్ఠరోగులు కూడా ఉన్నారు. ఎరికో వాస్తవంగా శాపగ్రస్తమైన ప్రదేశమని అర్థం. ఆ పట్టణానికి పేరు సువాసన గల ప్రదేశమని. అయితే ఆ పట్టణంలో ఉన్న జనం అంతా దుర్వాసనే. వ్యభిచారము, కుష్ఠరోగులు, అక్రమస్తులు, ఈ రీతిగా ఎన్నో మనుషులకు అయిష్టత పుట్టించే కార్యాలు ఆ పట్టణంలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రియులారా, దేవుని బిడ్డలు ఆ పట్టణాన్ని వేగు చూడటానికి వేగుల వారు ఇద్దరు వెళ్ళారు. వారు వెళ్ళి ఎక్కడ నుండి బయలుదేరారంటే వారు షిత్తీమునద్దు నుండి బయలుదేరారు. రహస్యంగా వారు బయలుదేరారు. ఎరుకోని వేగు చూడటానికి షిత్తీము నుండి బయలుదేరారు. షిత్తీము అనగా ముళ్ళున్న ప్రదేశము అని అర్థం. ప్రియులారా, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఈ షిత్తీము నుండి వాళ్ళు బయలుదేరి ఎరికో పట్టణమునకు రహస్యముగా వెళ్ళి రాహాబు అను ఒక వేశ ఇంట చేరి అక్కడ దిగగా అని వాక్యము సెలవిస్తుంది. వేగు చూడటానికి వెళ్ళిన ఆ ఇద్దరు కూడాను షిత్తీము నుండి బయలుదేరి ఎరికోకు వెళ్ళి రాహాబు అనేటటువంటి ఒక వేశ ఇంట దిగారు అని వాక్యము సెలవిస్తుంది. వేశ్య రాహాబు ఆ వచ్చిన వేగుల వారికి తన ఇంట ఆశ్రయం ఇచ్చాది. ప్రియులారా, గమనించాలి. దేవుని బిడ్డలుగా మనము ఆలోచించవలసిన విషయం, వేగుల వారు ఇద్దరు అని చెప్పారు. ఈ ఇద్దరు వేగుల వారు మన జీవితంలో ప్రియులారా ప్రవేశించటానికి, మన నాశనకరమైనటువంటి జీవితాలను బాగు చేయటానికి, మన జీవితాలలో ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను సరిచేయటానికి వారు ఇద్దరు వేగుల వారు వచ్చారు. ఇద్దరు వేగుల వారి పేర్లు మనకక్కడ రాయబడలేదు. పేరు లేని ఇద్దరు వేగుల వారు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుల వారు. రాహాబు అను వేశ్య ఇంట దిగారు అంటే అది చరిత్ర. ఈ రోజున రాహాబు అనే వేశ్య ఇల్లు మనమే. ప్రియులారా, గమనించాలి, మనము వాస్తవంగా వేశ్యలమే. ఎందుకంటే మనల్ని సృష్టించిన సృష్టికర్తను మరచిపోయి సృష్టమును జ్ఞాపకం చేసుకున్నాం. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆ యేసు ప్రభుల వారిని, యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టి మనము ఎన్నింటితోనో సహవాసం కలిగి ఉన్నాం. ప్రియులారా, ప్రభుతో చక్కటి సహవాసాన్ని కలిగి జీవించవలసిన మనం ఎన్నో పనికిరాని వాటి చేత సహవాసాన్ని కలిగి మనము జీవిస్తూ ఉన్నాం. బాగా గమనించాలి, మనలో ఎన్ని పనికిరాని కార్యములు ఉన్నాయో చూడండి. కోపముంది, అబద్ధాలున్నాయి, మోసముంది, అన్యాయాలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, హత్యలు చేసేవారు కూడా ఉన్నారు. ఎన్నో మన లోపల ఉన్నాయి.
ఇవన్నీ కూడా ప్రియులారా, వీటితో మనము సంబంధము కలిగి వీటిని మనము చేస్తున్నాము అంటే సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుల వారితో మనము సహవాసము కలిగి జీవించవలసిన దానికి ప్రతిగా వీటితో మనము సహవాసము కలిగి ఉన్నాం. అప్పుడు స్వపురుషుడైన యేసు ప్రభుల వారిని కాక పరపురుషుడైనటువంటి సాతానుడు వానికి సంబంధించినటువంటి కార్యములు మనం ఎక్కువగా వాటితో సంబంధాన్ని కలిగి ఉన్నాం. అందుకే మనము వేశ్యలము అని అర్థం. ప్రియులారా గమనించాలి, అక్కడ రాహాబు అను వేశ్య, రాహాబు అను మాటకు విశాలమైన అని అర్థం. ఈరోజున లోకముతో పాపముతో పనికిరాని కార్యములతో మనము నింపబడ్డాం. దాని అర్థము మనము విశాలమైన జీవితాన్ని ఈ పాపభూయిష్టమైనటువంటి లోకంలో నివసిస్తున్నటువంటి యేసు ప్రభుల వారి కంటే, ప్రథమ ఫలము నివసించేటటువంటి వారి కంటే ప్రియులారా మనము ఇంకా భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఈరోజున ఇద్దరు వేగుల వారైన యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ మన జీవితంలోనికి వస్తే మన జీవితము రాహాబు జీవితము మారినట్లుగా మన జీవితం మారుతుంది. రాహాబు ఇంటివారు ఆ ఎరికో పట్టణంలో జరుగు నాశనం యుద్ధంలో ఆ నాశనకరమైన దినమున వారు తప్పించుకున్నట్లుగా మనము తప్పించుకొనటానికి దేవుడు కృప చూపెడతాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న బిడ్డలమైన మనం నిజంగానే స్వపురుషుడైన యేసు ప్రభువు కాక పరపురుషుడైన సాతానుడితో సహవాసము కలిగి ఎన్నో తప్పుడు కార్యాలు తప్పుడు ఆలోచనలు చేస్తూ జీవిస్తూ ఉన్నాం. ఈ రోజున ఇద్దరు వేగుల వారైన యేసు ప్రభుల వారిని మనము ఆహ్వానిస్తే, పరిశుద్ధాత్మని ఆహ్వానిస్తే మన జీవితములు పూర్తిగా మారి నాశనము నుండి తప్పించబడదుము గాక. ఆమెన్, ఆమెన్.